హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు మనం పుదీనాని ఇంట్లో కంటైనర్లో ఏ విధంగా పెంచుకోవచ్చో చూద్దామండి. అయితే చాలామందికి తెలుసండి, పుదీనా చాలా ఈజీగా పెరుగుతుందని, ఫాస్ట్గా కూడా గ్రో అవుతుందని. కానీ కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈజీ అని చెప్పి స్టార్ట్ చేస్తారు, బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల అవి చనిపోతూ ఉంటాయి. సో అందులో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు వీడియో అండి. ఇది ఎలా మనం పెట్టుకోవచ్చు, ఒక టూ టిప్స్ కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా అండి మీరు ఏ సీజన్లో అయినా కూడాను ఈ పుదీనా పెంచడంలో సక్సెస్ అవుతారు. సో అది ఎలానో చూద్దాము. సో ఫస్ట్ అండి, అసలు పుదీనా పెంచాలనుకుంటే మనం విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు, అలానే కటింగ్ ద్వారా పెంచుకోవచ్చు. విత్తనాల ద్వారా అయితే కనుక ఫిబ్రవరి మంత్లో పెట్టుకోవాలి, కానీ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో దానికంటే బెటర్గా మీరు కటింగ్స్ ద్వారా పెంచుకుంటే కనుక చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందన్నమాట. సో కటింగ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ గురించి అండి. మట్టి ఎలా ఉండాలంటే మనం వాటర్ పోస్తే తేమగా ఉండాలి, ప్లస్ అలానే నీరు అనేది నిల్వ ఉండకూడదు. సో అలాంటి సాయిల్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను పాత మట్టిని వాడుతున్నానండి, ఆల్రెడీ అందులో కంపోస్ట్లు మెనీర్లు ఉన్నాయి, అలానే ఇంకొంచెం అవసరం అవుతుంది, మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం కలుపుకున్నాను. సో మీరు తీసుకోవాలనుకుంటే ఒక వంతు మట్టి, ఒక వంతు కంపోస్ట్. ఆ కంపోస్ట్ అనేది మీరు కౌడంగ్ తీసుకోవచ్చు లేదా వర్మి కంపోస్ట్ తీసుకోవచ్చు, ప్లస్ దాంతోపాటుగా ఒక వంతు ఇసుక కూడా కలుపుకొని ఒక కంటైనర్లో వేసుకోవాలి. అలానే ఇక కంటైనర్ విషయానికి వస్తే అండి, కంటైనర్ అనేది ఏదైనా తీసుకోండి, బట్ పగిలిపోయింది కదా అది యూజ్ చేసుకుందామని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఆ పగిలిపోయిన దాంట్లోంచి వాటర్ అనేది ఎక్కువగా బయటకు వెళ్ళిపోవచ్చు, సో అది డ్రైగా అయిపోవచ్చు. సో ఇలాంటివి సందర్భాలు ఉన్నాయి, నాకు కూడా, నేను పర్సనల్గా ఫేస్ చేసినవి. సో కాబట్టి పగిలిపోయినవి మాత్రం మీరు తీసుకోకండి. ఆ తర్వాత ఎలాంటి అంటే చిన్న సైజు నుంచైనా మీరు పెట్టుకోవచ్చు కంటైనర్ అనేది, దానికి ప్రాపర్గా హోల్స్ ఉండేట్టు చూసుకోండి, ఒక 5 లేదా 4. ఆ తర్వాత మట్టి బాగా మిక్స్ చేసుకొని మనం కంటైనర్లో వేసుకొని వాటరింగ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది పీల్చుకునే లోపు కటింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూసారా, స్టెమ్కి ఆల్రెడీ వేర్లు వచ్చున్నాయి. సో వీటిని మనం, ఈ వేర్లు ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి వీటిని ఇలా మట్టిలో గుచ్చేస్తే కనుక అది ఫాస్ట్గా గ్రో అవుతుందండి. సో అలా గుచ్చేయడమే. అయితే ఇక్కడ అండి నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చి వాడగా మిగిలినవి, అలానే ఆల్రెడీ కొన్ని స్టెమ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి అవి కూడా ఉంచానండి, ఆకులు తీసేసి వాడుకున్నాను. సో ఇది చూసారా ఇక్కడ స్టెమ్, దీనికి ఆకులని నేను తీసేసాను. ఈ స్టెమ్ చాలా ఫ్రెష్గా ఉంది, ఇది పెట్టినా కూడా అది గ్రో అవుతుందన్నమాట. ఇప్పుడు నేను నోట్ కింద కొంచెం క్రాస్గా కట్ చేసి ఇలా మట్టిలో గుచ్చేయాలి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చండి, లీవ్స్ ఉన్నవి అలానే లీవ్స్ లేనివి ఎలా గ్రో అవుతాయంటే, ఇక్కడ నిజానికండి ఆకులు ఉన్న వాటితో పోలిస్తే ఈ ఆకులు లేని స్టెమ్స్ కూడా గ్రో అవుతాయి, బట్ కాకపోతే దీంతో కంపేర్ చేస్తే కొంచెం స్లోగా అవుతుంది అన్నమాట, బట్ కానీ అవి గ్రో అవుతాయి. సో ఇట్లా మిగతా అన్ని స్టెమ్స్ కూడాను నోడ్ కిందగా కొంచెం క్రాస్గా కట్ చేసి మట్టిలో గుచ్చుకోవాలి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవి మనం గుచ్చుకునేటప్పుడు 3 ఇంచెస్ లోపలికి, మట్టి లోపలికి వెళ్ళేటట్టుగా, అంటే మినిమం 2 లేదా 3 నోడ్స్ లోపలికి వెళ్ళిపోయేటట్టుగా గుచ్చుకోవాలి. దానిపైన ఉన్న ఆకులు తీసేసుకోవాలి. అయితే మీరు ఆకులు అనేవి డిస్టర్బ్, అంటే తీసేటప్పుడు స్టెమ్ అనేది డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఇక్కడ చూసారా, సో ఇది కూడాను నోడ్ కిందగా కొంచెం క్రాస్గా కట్ చేసి గుచ్చేయండి, అంతేనండి. ఇలా మిగతా అన్నీ కూడా పెట్టేసుకొని వాటరింగ్ చేసుకోండి. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి వాటర్ చేసుకొని, వాటర్ అంతా అంటే డ్రైనేజ్ హోల్స్ నుంచి బయటకు వచ్చేటట్టుగా ఫస్ట్ టైం వాటర్ చేయండి. అండ్ తర్వాత డే నుంచి అండి ఎప్పుడు కూడాను ఈ పుదీనా పెంచడంలో మనం 2 పాయింట్స్ అని చెప్పాను, వీటిని మనం దృష్టిలో పెట్టుకుంటే 100% సక్సెస్ అవుతాము. సో నెంబర్ 1 పాయింట్ వచ్చేసండి, వాటరింగ్ అనేది చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఈ మట్టి అనేది ఎప్పుడు తేమగా ఉండాలి, అలా అని నీళ్లు నిల్వ ఉండకూడదు. సో ఇది ఒక పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సన్లైట్. పుదీనాకి మినిమం 4 గంటల ఎండ సరిపోతుందండి, అంతకు మించి అయితే ఇది చనిపోతుందన్నమాట. అంటే మార్నింగ్ ఎండ వచ్చే టైం మీకు 7 to 10 లోపు పెట్టేయండి. తర్వాత 11 to 3 PM వచ్చేసరికి మాత్రం, ఆ సన్లైట్కి మాత్రం దీన్ని దూరంగా ఉంచండి. సో నీడలోకి షిఫ్ట్ చేయండి. ఈ రెండు విషయాలు కనుక మీరు దృష్టిలో పెట్టుకొని పుదీనా కనుక గ్రో చేస్తే 100% అండి సక్సెస్ అవుతారు. అండ్ ఇంకొక విషయం అండి, మీరు కెమికల్స్వి ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వకండి, అంటే ఎన్పికే డిఏపి అలాంటివి యూజ్ చేయకండి. ఒకవేళ మీరు ఫర్టిలైజర్స్ వాడాలి అనుకుంటే కనుక అవి ఓన్లీ ఆర్గానిక్గా వాడండి. సో ఇప్పుడు ఫర్టిలైజర్స్ ఏం వాడాలంటే కనుక, ప్రతి 10 రోజులకు ఒకసారి మీరు బాగా ఎండిన ప్యాడను నీళ్ళలో నానబెట్టి అది మొక్కకి పోస్తే కనుక ఒక కొంచెం లైట్గా పోయండి,
సో తేమగా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ చొప్పున దానికి పోస్తే సరిపోతుంది. అలా ప్రతి 10 రోజులకు ఒకసారి చేయాలి. అలానే పుదీనా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత అవి చిగురులు వచ్చిన తర్వాత 3 ఇంచ్ అయిన తర్వాత వాటిని ఎప్పటికప్పుడు మనం పించింగ్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల బాగా గుబురుగా అవుతుంది. అలానే కొత్తగా వచ్చిన ఆకులు బాగా స్మెల్ ఉంటాయండి పాత ఆకులతో పోలిస్తే. అలానే పూలు అనేది రానియకుండా చూసుకోవాలి. ఆ తర్వాత 2 ఇయర్స్ వరకు ఇలా దీన్ని మనం గ్రో చేసుకోవచ్చు. ఆ తర్వాత వాటిని మొత్తానికి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కటింగ్స్ పెట్టుకోవాలి. సో అంతేనండి, చాలా ఈజీ. పుదీనా పెంచాలనుకున్నప్పుడు ఈ మిగతా వాటితో పాటుగా ఈ 2 టిప్స్, ఈ సన్లైట్ అలానే వాటరింగ్ గురించి మనం కొంచెం జాగ్రత్తగా వహిస్తే కనుక తప్పకుండా 100% మనం పుదీనా పెంచడంలో సక్సెస్ అవుతాము. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.